नमस्ते वेलकम टू स्पेशल फोकस हैदराबाद ఈ పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది చార్మినార్ ఒక చారిత్రక కట్టడంగానే కాక భాగ్యనగరానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు అడుగడుగునా ప్రత్యేక నిర్మాణంతో ప్రపంచ స్థాయి ప్రఖ్యాతిని సొంతం చేసుకుంది అంత అందమైన సుందర కట్టడం మసకబారింది ఎత్తైన నిర్మాణంతో పర్యాటకుల్ని ఆకట్టుకునే చార్మినార్ కళావిహీనంగా తయారైంది అలాంటి గొప్ప కట్టడానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందా దేశంలోని 10 చారిత్రక కట్టడాల్లో చార్మినార్ ఒకటి తాజ్ మహల్ ఈఫిల్ టవర్ కు ఎంత ప్రాముఖ్యత ఉందో చార్మినార్ కు అంతే ప్రత్యేకత ఉందన్నది చరిత్రకారుల మాట ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ప్రఖ్యాతి గాంచిన చార్మినార్ లో అడుగడుగు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ప్రతి కోణంలోనూ 4 అనే నెంబర్ ప్రతిబింబించేలా నిర్మించిన ఈ కట్టడం అప్పటి నిర్మాణ చాతుర్యానికి కళా నైపుణ్యానికి సజీవ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు దేశంలో అతి తక్కువ స్థలంలో నిర్మించిన చారిత్రక కట్టడం చార్మినార్ చెప్పుకోవడానికి ఎన్నో గొప్పలున్నా ప్రభుత్వాల నిర్లక్ష్యం అద్భుత కట్టడం పారిట శాపంగా మారాయి ఎత్తైన నిర్మాణంతో పర్యాటకులను ఇట్టే ఆకట్టుకునే ఈ నిర్మాణం ఇప్పుడు మసకబారింది పాలరాయితో నిర్మించారా అన్నట్టుగా తెల్లగా నిగనిగలాడే చార్మినార్ ఇప్పుడు నల్లని మరకలతో కళావిహీనంగా మారింది నిత్యం వాహనాల రద్దీతో వగ తుమ్ము ధూళి కారణంగా గోడలపై నల్లని మచ్చలు పెరిగిపోయాయి పట్టించుకునే నాదులు లేక పెచ్చిరూడిపోయింది కొందరు పర్యాటకులు రాళ్ళు బొగ్గు మార్కర్లతో పిచ్చిరాతలతో కళావిహీనంగా తయారైంది చార్మినార్ కు పునర్వైభవం తెచ్చేందుకు గతంలో ప్రభుత్వాలు ప్రయత్నించినా అవి ప్రారంభ దశలోనే ఆగిపోయాయి గత ప్రభుత్వాలు చార్మినార్ సుందరీకరణకు సిద్ధమయ్యాయి నిధులు కూడా కేటాయించిన ఆచరణ మాత్రం సాధ్యం కాలేదు 20 ఏళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్న పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి ప్రకటించిన చార్మినార్ పెడెస్టెరియన్ జోన్ పథకం ప్రకారం చార్మినార్ చుట్టుపక్కల 300 మీటర్ల వరకు వాహనాలు తిరగకుండా కేవలం పర్యాటకుల్ని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు దీనివల్ల శబ్ద వాతావరణ కాలుష్యం తగ్గి అక్కడ పచ్చదనాన్ని పెంచొచ్చని భావించింది పర్యాటక శాఖ ఈ పథకం కోసం అప్పట్లో 34 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దీనికోసం జీహెచ్ఎంసీ నిధులు సర్దుబాటు చేసుకోలేక కేంద్రాన్ని సాయం కోరింది మరో 70 కోట్లు ఖర్చు పెడితేనే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని తెలిపింది నిధులు మాత్రం ఖాళీ అయ్యాయి కానీ పరిస్థితి మాత్రం మారలేదు జీహెచ్ఎంసీ అధికారులకు చార్మినార్ కాసుల వర్షం కురిపించింది కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నా సౌందర్యీకరణ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదా అంటే అవుననే అనిపిస్తోంది చార్మినార్ను జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తించిన కేంద్రం ఆ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే పనిలో భాగంగా ప్రారంభించిన చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు ప్రకటనకే పరిమితమైంది చార్మినార్ చుట్టూ వాటర్ ఫౌంటైన్లు గ్రీన్ కారిడార్ ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చార్మినార్ చుట్టుపక్కల ఇన్నర్ అండ్ ఔటర్ రింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలని 1999లో 9.5 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించారు బడ్జెట్ అంతా ఖర్చైపోయింది కానీ అనుకున్న పనుల్లో ఒక్కటి కూడా జరగలేదు మరోసారి 2006లో ఒక కన్సల్టెన్సీ ద్వారా చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ సిద్ధం చేశారు అందుకోసం 35 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని లెక్కలేసినా అధికారులు పనులు చేపట్టడంలో మాత్రం శ్రద్ధ చూపించలేకపోయారు ఫోకస్ లో షార్ట్ బ్రేక్